దిస్ ఈజ్ క్రేజ్ మన ఛానల్ తెలుగు డబ్ల్యూఎస్ తెలుగు డెవలప్స్ తెలుగు లైనెక్స్ రేటింగ్ అండ్ మీన్ ఈరోజు మనం స్ప్లంక్ లో లైనెక్స్ లో ఏ విధంగా వర్షన్ లైనెక్స్ వర్షన్లో స్ప్లంక్ ఏ విధంగా ఉంటుందో చూడబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే స్ప్లంక్ అనేది మనకు తెలుసు మల్టీనేషనల్ కార్పొరేషన్ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఇది మెయిన్గా వచ్చిందని చెప్పుకోవచ్చు బేస్డ్ ఆన్ శాన్ ఫ్రాన్సిస్కో. ఇక్కడ చూసినట్లయితే ఈ స్ప్లంక్ అనేది మనకి చూసినట్లయితే మిషన్ డేటాని మేనేజ్మెంట్ చేసేందుకు ఉపయోగపడుతుందని, ఈ డేటా అనేది డిఫరెంట్ డివైజెస్ నుంచి అదేవిధంగా సెన్సార్స్ నుంచి సో వాటి నుంచి కలెక్ట్ చేయబడిందని చెప్పి స్ట్రక్చర్డ్ సెమీ స్ట్రక్చర్డ్ అన్స్ట్రక్చర్డ్ డేటాని ఈ విధంగా విజువలైజేషన్ ద్వారా చూడడం స్ప్లంక్ ఎక్కువ ముఖ్య ఉద్దేశం అని చెప్పి చెప్పుకున్నాము. సో ఈ మిషన్ డేటాని ఏ విధంగా చేయాలనేది మనం చేసామని ఫ్యూచర్లో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి లైనెక్స్ ప్లాట్ఫామ్లో ఇంతకుముందు సెషన్లో చెప్పిన విధంగా దీని నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం splunk.com ఫ్రీ స్ప్లంక్ నుంచి. సో చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా మనకి డౌన్లోడ్ అన్నది అయింది. సో ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ వస్తుంది. సో ఈ విధంగా మనం యాక్సెప్ట్ లైసెన్స్ కొట్టి నెక్స్ట్ ఇచ్చినట్లయితే మనకి ఈ విధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ U9 అని ఇచ్చాము, లేకపోతే U0 అన్న యూజర్ నేమ్ని ఇచ్చిన ఇవ్వడం జరిగిందనమాట. సో పాస్వర్డ్ అన్నది మనం నచ్చిన విధంగా పాస్వర్డ్ అనేది సెట్టింగ్ అనేది చేసుకోవాలి. సో ఖచ్చితంగా నంబర్స్ అదేవిధంగా అన్నీ ఉండాలన్నమాట. సో మనం పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే మనం పాస్వర్డ్ సెట్టింగ్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మనకి వెంటనే నెక్స్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్స్టాల్ కూడగానే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ప్రారంభమైందనమాట. సో ఈ విధంగా మనకి ఆటోమేటిక్గా మనం ఏం చేయనక్కర్లేదు. సో ఆటోమేటిక్గా ఈ విధంగా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. సో ఈ విధంగా స్ప్లంక్ని మనం విండోస్లో ఇన్స్టాల్ చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా లైనెక్స్లో కూడా ఇన్స్టాలేషన్ చేయొచ్చు. సో లైనెక్స్లో మళ్ళీ చూద్దాం. సో ఇప్పుడు విండోస్లో ఈ విధంగా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ జరుగుతుందన్నమాట, టైం అనేది కొంత తీసుకుంటుంది. సో ఈ విధంగా స్ప్లంక్ చూసినట్లయితే మనకి ఈ విధంగా మిషన్ డేటాని అనలైజ్ చేసుకునేందుకు ఉపయోగపడింది. 2003లో ప్రవేశపెట్టడమని మనకు తెలుసు. సో మైకెల్ అదేవిధంగా డాస్ అదేవిధంగా స్వాన్ వీళ్ళు ముగ్గురు కలిసి దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా మనకి ఇది యుఎస్ఏ నుంచి వచ్చినటువంటి కంపెనీ అని చెప్పవచ్చు. 10,000+ కస్టమర్స్ అనేది ఇప్పుడు దీన్ని కస్టమర్స్తో ఇది రన్ అవుతుందని చెప్పి. సో ఇంకా చూసినట్లయితే మనకి 7.0 లేటెస్ట్ వర్షన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. 3.0తో స్టార్ట్ అయింది. సో ఈ స్ప్లంక్ చూసినట్లయితే ఇక్కడ కోర్ ఆఫరింగ్ కాంటాక్ట్స్ అనలైజ్ ది హై వాల్యూమ్ ఆఫ్ మిషన్ జనరేటెడ్ డేటా అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చి ఇక్కడ స్ప్లంక్ ఎంటర్ప్రైజ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. అదేవిధంగా సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఎన్వైర్న్మెంట్ మేనేజ్మెంట్లో SIEM లో ఇది పనిచేస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు ఎన్వైర్న్మెంట్లో. సో ఇక్కడ చూసినట్టు నెట్వర్కింగ్ ఎండ్ పాయింట్ అదేవిధంగా వలనరబిలిటీస్ ఐడెంటిఫై మేనేజ్మెంట్ ఇవన్నీ ఈ సెక్యూరిటీ స్ప్లంక్ సెక్యూరిటీ అనేది చూసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్ప్లంక్ బేస్ అనేది కూడా ఉంది, ఇది ముందే చెప్పుకున్నాను. సో కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇది స్ప్లంక్ యొక్క కమ్యూనిటీ సపోర్ట్ అనేది వస్తుంది, అదే స్ప్లంక్ బేస్ అంటాం అనమాట. సో దీని ద్వారా మరింత ఎఫెక్టివ్తో పనిచేయడానికి ఆస్కారం ఉందని చెప్పుకోవచ్చు. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.